టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా కార్యక్రమంపై బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో బీజేపీ నాయకులు రెడ్డబోయిన గోపి మంత్రి కేటీఆర్ మాటలపై స్పందించారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు అనల్దాస్ వేణు, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మేకల కమలాకర్, సిరస్వాల్ కైలాస్, చందు, భాస్కర్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పేసి మర్చిపోయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నా కార్యక్రమాలు విడ్డూరంగా మరి ధర్నా కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వం పైన నిందలేయాలనే ఉద్దేశంతో నిన్న పెట్టినటువంటి ధర్నాకు ఏదైతే నిన్న కేటీఆర్ సిరిసిల్లలో ధర్నా చేసినటువంటి మరి రైతులకు వ్యతిరేకంగా మరి కేంద్ర ప్రభుత్వము వడ్లను కొనుగోలు చేస్తా అన్నప్పటికీ చేస్తలేదని చెప్పేసి ఒక కేంద్రం మీద అభియోగం మోపాలనే ఉద్దేశంతో ధర్నా చేశారు. మరి దాని గురించి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ రెడ్డబోయిన గోపి గారు మాట్లాడవలసిందిగా కోరుతాము. ప్రప్రథమంగా ఏమడగా తెలుసుకున్నామంటే నిన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నా చేశారు. మొన్నటి రోజున భారతీయ జనతా పార్టీ కలెక్టరేట్ ముంగట ధర్నా చేసింది. ఖరీఫ్లో ఏదైతే వడ్లు ఉన్నాయో వాటి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వడ్లు కొనే దిశగా ప్రభుత్వం సాగాలని చెప్పి ధర్నా చేసింది. 200 మందితోటి భారతీయ జనతా పార్టీ ధర్నా చేస్తే 200 పైచలకు పోలీసు వారితో అడ్డుకున్నారు. నిన్నటి రోజున కల్వకుంట్ల కవితల రావు, నేనేం కవిత్వాలు చెప్తలేను అంటుండు నిన్న, కల్వకుంట్ల కవితల రావు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి 2000 పైచిలకు మందితోటి సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం మీద బురద తెల్లే ప్రయత్నం చేశారు. మరి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోడ్ వచ్చింది అంటున్నారు. 2000 మందితోటి సమావేశానికి అనుమతి ఎట్లిచ్చారో పరిపాలనా అధికారి అనురాగ్ జయంతి గారు ప్రత్యేకంగా పత్రికా మిత్ర సమీక్షంలో మాకు సమాధానం చెప్పాలి. మరి 200 మంది పోలీసు ఏదైతే మొన్న భారతీయ జనతా పార్టీని అడ్డుకున్నారో అదే 500 మంది పోలీసు వారు నిన్న సమావేశానికి భద్రత ఎట్లా కల్పించారో వాళ్ళు మా మిత్రుల ద్వారా సమాధానం చెప్పాలి. అదే రకంగా పెద్ద పెద్ద టెంట్లు బోధన ఏర్పాట్లు చేసుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులను తప్పుదేవ పట్టే విధంగా ఏదైతే స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారైన కల్వకుంట్ల రామారావు గారు మాట్లాడినరో వారికి ఈ వేదిక ద్వారా సమాధానం చెప్తున్నాం. మేము ఎందుకు ధర్నా చేసినామంటే ఖరీఫ్లో ఉన్న వడ్లను కొనాలా అని చెప్పి ధర్నా ఇచ్చాం. ఖరీఫ్లో ఏదైతే 60 లక్షల మెట్రిక్ టన్నులకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీకు పర్మిషన్ ఇచ్చిందో దానికి గాను 6000 కొనుగోలు కేంద్రాలు పెట్టి మిమ్మల్ని కొనమంటున్నాం. దానికి లేదు, ఇక్కడ నువ్వు రాంగ్ ఎట్లా వచ్చినావు మాకు తెలియదు, కానీ ఒకసారి ఊరూరా తిరుగుతే రోడ్ల మీద కనబడతాయి వడ్ల కుప్పలు. దానికి పెట్టినాం, నీకు సమాధానం చెప్పినాం ధర్నా ఎందుకు పెట్టినాం అన్నది. ఇక తర్వాత వారు మాట్లాడంగా చాలా విషయాలు నేను తప్ప అనర్గళంగా మాట్లాడేవారు ఇక్కడ ఎవరు లేరు. నేనే వంపైన శైలిలో ప్రజలను కనువిందు చేసే శైలిలో మాట్లాడితే తర్ఫీదు పొందొచ్చినాన్న రకంగా చెప్పుకున్నాను నిన్న. దానిలో ఏం చెప్పిర్రా అంటే మాకు కొంత బాధ్యత తప్పించారు వివరణని. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బాధ్యత ఏందనేది వారే చెప్పిండ్రు, థ్యాంక్ యూ వివరణ ఇచ్చిండ్రు. మరి ఏమంటున్నది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యాసంగికి గాను బాయిల్డ్ రైస్ కొనమంటున్నది. బాయిల్డ్ రైస్ని ఎవరు చేస్తారు, రైస్ మిల్లర్స్ చేస్తారా రైతులు చేస్తారా? మాకు సమాధానం చెప్పాలి. బాయిల్డ్ రైస్ను చేసేది రైస్ మిల్లర్సు, వరి పండించేది రైతులు. యాసంగికి గాను రా రైస్ కొంటాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిందని చెప్తున్నారు. మరి రారైసే చేయాలి కదా, రైతులను వడ్లు పండించొద్దని ఎవరంటున్నారు? దానికి సమాధానం చెప్పాలి, తప్పుదోవ పట్టించినట్టే కదా. వీళ్ళకు ఒకటే, ఏంది బురద తల్లాలి? ఈరోజు రైతులకు కేంద్ర ప్రభుత్వం 1920 రూపాయలకు గాను క్వింటాల్కు వరికి డబ్బులు చెల్లిస్తుంటే వీళ్ళ ఉద్దేశం ఏమున్నదనంటే రైతులను కలవరపరిచి మన పాత్రికేయ మిత్రుడు పేపర్లలో రాసినారు తెలంగాణ వడ్లు కర్ణాటకలో అమ్ముతున్నారని చెప్పి ఫోటోలతో సహా వేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం మంచిగా కొనుగోలు చేస్తే కర్ణాటక పోవాల్సిన అవసరం ఏముంది?
నువ్వేం చేసినావా నిన్న సమావేశం పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం అని చెప్తున్నావు? అసలు నువ్వేం చేసినావు? నీ బాధ్యత నువ్వు కరెక్ట్ నిర్వర్తిస్తే ఇక్కడ రైతులకు న్యాయం జరగదా అంట. రైతులందరినీ అగమ్య గోచరంగా వివిధ పరిస్థితులలో వాళ్ళకి కలవరింపులు చేసి ఏదో వచ్చిన ధరకు మిల్లర్లకు అమ్ముకుంటే ఈ మిల్లర్లు భాగస్వాములు ఏదైతే వీళ్ళతో ఉన్నారో, రాష్ట్రంలో ఉన్న 2000 రైస్ మిల్లర్స్ ఉన్నారో, వాళ్ళ లబ్ధి కోసం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది, రైతుల కోసం కాదు. నిన్న వివరణలో చాలామంది అర్థం చేసుకొని ఉంటారు. ఏమని అర్థం చేసుకొని ఉంటారు? ఉప్పుడు బియ్యం కొనమన్న తప్ప బియ్యం కొనమని లేదు. మరి ఉప్పుడు బియ్యం రైస్ మిల్లలే చేస్తారు కదా, రైతులు కాదు కదా. రైతులు అయితే క్లారిటీ ఇచ్చినావు, కలవకుండా రామారావు థ్యాంక్ యూ దానికి. రా రైస్ అయితే కొంటా అంటుంది కేంద్ర ప్రభుత్వం, అయితే నువ్వే చెప్పినావు. యాసంగికి కాను రా రైస్ కొనడానికి రెడీ ఉన్నది. ఖరీఫ్లో మాత్రం నువ్వు ఇంకా మొత్తం కొంటలేవు. అంటే నీ ఉద్దేశం ఏంటంటే దీన్ని సరిగా కొనకపోతే వచ్చిన కాడికి రాను కాడ రాయనేమని చెప్పి రైతులు రైస్ మిల్లర్లకు ఏదో ఒక ధరకు అమ్ముకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే ధర ఉన్నదో వీళ్ళకు వర్తించకుండా చేయాలన్నది కల్వకుంట్ల తారక రామారావు వాళ్ళ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రకంగా 2-3 విషయాలను చాలా చర్చకు తెచ్చిండ్రు గౌరవ కేసీఆర్ గారు. వ్యవసాయం కోసం మిషన్ కాకతీయ పెట్టిండ్రు అన్నారు. రైతులకు తెలుసు అది కమిషన్ల కాకతీయగా మారింది. దాంట్లో ఎంతమంది లబ్ధి పొందిండ్రు మీరు ద్వితీయ స్థాయి శ్రేణులు అది అందరికీ తెలుసు. ఇంకో 2-3 విషయాలు కూడా చెప్పిండ్రు వారు. మేము తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినాం, ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి ఏమన్నో వ్యక్తి చెప్తాను. మిషన్ భగీరథ నీళ్లు కడుక్కోవడానికి కూడా ఎవరు యూజ్ చేస్తలేరట, వాడతలేరట. మొన్న కూడా ఏదో అవగాహన సదస్సుని కలెక్టరేట్లో పెట్టారు, దానికి మంత్రి గారు కూడా వచ్చి హాజరైనరు. వాళ్ళే బిస్లరీ బాటిల్ తెచ్చిస్తారు తాగమని, మనం భగీరథ ఎట్టిపోయా మరి, ఆయన బిస్లరీ బాటిల్ తాగుతాడు. ఇవన్నీ విషయాలను పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇక దాంట్లో ఎవరో ఒకళ్ళిద్దరు బండి సంజయ్ గారి ముచ్చట చెప్తే డబ్బల రాళ్ళు పోసి లోపినట్టు ఉంటుందట ఆయన మాట్లాడితే. ఆయన డబ్బల రాళ్ళేసి లోపుతుండ కనుకనే మీ నాయన ఫామ్ హౌస్ లెక్క వెళ్ళొచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. మరి అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఇనసొంపుగా మాటలు నేర్చి తప్పులను అంటించి ఒప్పులుగా చిత్రీకరించి తడి గుడ్డతోటి రైతుల గొంతు కోస్తున్నావు అని చెప్పి ఈరోజు ఆరోపిస్తున్నాం మేము. తడిగుడ్డతోటి గొంతు కోస్తున్నాం అని చెప్పి రైతులను ఆరోపిస్తున్నాం. ఇవాళ ఇవాళ నుండి మేము సిరిసిల్ల నియోజకవర్గంలో ఏదైతే నువ్వు స్థానిక శాసనసభ్యులుగా ఉన్నావో ఎన్ని కొనుగోలు కేంద్రాలలో ఎంత మేరకు వడ్లు కొన్నారు రైతుల దగ్గరకు పోతాం. మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, వాళ్ళ దగ్గర నిజానిజాలు తెలుసుకుంటాం, నిన్ను రోడ్డు మీద నిలదీస్తాం. ఇవాళ బండి సంజయ్ గారిని ఎవరైతే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్నారో సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల పట్టణంలో ఎంత మెజారిటీ వచ్చిందో వారికి తెలుసు. ఈ మెజారిటీ యొక్క ఓటర్ల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా పిచ్చోని ఎన్నుకున్నారని చెప్పి మాట్లాడతాడు. ఎంతమంది అయితే ఎన్నుకున్నారో వాళ్ళందరిలో నువ్వు పిచ్చోని చేసినట్టే ఈరోజు మాట్లాడుతున్నాడు బండి సంజయ్. నువ్వు ఎంపీ అయిన తర్వాత ఏం చేసినావు నీ ఉమ్మడి జిల్లాకి అని చెప్పి అడుగుతున్నావు. అరే నీ మీటింగ్లో నీ ఎంపీటీసీలు నీ సర్పంచులు నీ జెడ్పీటీసీలు ఉన్నారు, నీ సర్పంచులు అని అడుగు వాళ్ళ గ్రామ పంచాయతీ ఎట్లా నడుస్తుందో ఈరోజు. 14-15 ఫైనాన్స్ పైసలతో కాకుండా నీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పి చెప్తున్నాం. ఇవాళ ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితిలో నీ రాష్ట్రం లేదు. కేంద్ర ప్రభుత్వం పంపిన 14-15 ఫైనాన్స్ ఎయిడ్కి వెళ్ళొచ్చిందయ్యా, ప్రధానమంత్రి పంపితే ఈరోజు ఇక్కడ ఉన్న పార్లమెంటు సభ్యుని భాగస్వామ్యం కాదా అని అడుగుతున్నాం. అంటే నోటికి ఎంత స్తంత మాట్లాడడం, అబద్ధాలుగా నిజాలను అబద్ధాలుగా చిత్రీకరించి తడిగుడ్డతోటి గొంతులు కోయడం, వీటన్నింటిని మేము పరిగణలోకి తీసుకున్నాం, చూస్తూనే ఉన్నాం. నీ చిత్తశుద్ధి నీ శ్రద్ధ అన్నది ఈ ఖరీఫ్లో నువ్వు ఎంత కొడుతున్నావు వరి అన్న దాని మీద చూపెట్టు. రేపటి నుండి తిరుగుతాం, మీ నాయకులను కూడా రమ్మనండి కొనుగోలు కేంద్రాలలో, మేము కూడా చూస్తాం రైతులు ఎవరిని నిలదీస్తారో చూద్దాం. ఇప్పటికి గాను విపరీతమైన క్లారిటీగా చెప్తుంది భారతీయ జనతా పార్టీ, ఖరీఫ్ గాను ఎలాంటి ఆంక్షలు లేవు. ఏసంగికి ఆంక్షకు పెట్టింది ఉప్పుడు బియ్యం కోసమే, కానీ మీరు రైతులను దాంట్లో భాగస్వాములుగా చేసి తప్పుగా చిత్రీకరించి రైతులను పండించే వరిని వద్దండి ఉండరని చెప్తున్నారు. బాజాప్త ఇదే వేదిక ద్వారా చెప్తున్నాం, రైతులు వరి వండాల్సిందే, రైతులు వరి వండాల్సిందే, రైతుల వంచిన వరిని తీసుకొని రారైజ్గా చేసి కేంద్ర ప్రభుత్వానికి అమ్మాల్సిందే. నీ బాధ ఏంది? ఇవాళ మేము ఊరూరికి రైతు వేదికలు కట్టినామంటున్నాం. రేపు పొద్దున మీ రైతు వేదికలు ఏదైతే ఈ మన ఈ ఉన్నాడో గ్రామ పంచాయతీకి వస్తుందండి, అది
రైతు వేదికలు ఐగర్ దగ్గరికి లెటర్ పెడతాం, ఎన్ని రైతు వేదికలలో కేంద్ర ప్రభుత్వం మాట ఉందో చూపెడతాం మేము. ఏం చేస్తున్నాయి అలా నీ రైతు వేదికలు? రాత్రిపూట గ్లాసులు కొట్లాడుతున్నాయి, సీసాలు కొట్లాడుతున్నాయి అలా. ఇదే మోయినకుండా గోపాలరావు ఉన్నాడేమో కదా, ఇవాళ నిన్న చెప్పినావు రెండు మూడు సార్లు మా గోపాలరావు బాబాయ్ ఉన్నాడు రైతు వేదిక చేసిండు రైతు వేదిక చేసిండు అని. మీ గోపాలరావు బాబాయ్కి చెప్పు రైతు వేదికలలో యాసంగి వరులను యాసంగి వరిని నిలవేద్దామని. గ్లాసులకు సీసాలకు కొట్లాడు కాదు రైతు వేదికల మీద, రైతు వేదికలను యాసంగి వడ్లు ఏదైతే రేపు పొద్దుగల రైతులందరూ వేయాల్సిందే. ఆ వడ్లనికిట సెంట్రల్ గవర్నమెంట్ కొనకపోతే రారైస్ కొంటాను ఆల్రెడీ చెప్పింది. నీకేమన్నా మిగులు ఉంటే మనకి ఇక్కడ దాచి పెడదామని అంటే స్టోరేజ్ లేదంటున్నావు కదా, ప్రతి ఊర్లో ప్రతి రైతు వేదికని స్టోరేజ్ భాగంగా విభాగంగా నువ్వు చేయి ఏర్పాటు, అలా స్టోరేజ్ చేయి చేసి నువ్వు ఎందుకు నువ్వు సమాధానం చెప్పాలి? ఏదో నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా, మేమేం మాట్లాడినా పోలీసు వాళ్ళు అండగా ఉంటారు కదా, మిమ్మల్ని అందరినీ సెక్యూరిటీగా పెట్టుకొని ఎన్నైనా మాట్లాడతాం. ఇక్కడ వాళ్ళు పాత్రికేయుల మీద నమ్మకం ఉందో లేదో మాకు తెలియదు, కానీ హైదరాబాద్కి వెళ్ళి తెచ్చుకున్నారు పాత్రికేయులను. మరి ఇక్కడ ఉన్నది ఉన్నాడు, నేను చెప్పింది చెప్పినట్టు రాయకపోతే ఎట్లా? మన ఎమ్మెడ్యేషన్ వాళ్ళు అన్ని చేస్తారో చెప్పరో లేదు, ఇవన్నీ రావాలాడా? మరి ఎట్లాగో ఎవరేం చేయకుండా పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు కాపాడడానికి అన్న దాని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం బిడ్డ. మేము కూడా చూస్తాం భారతీయ జనతా పార్టీ రైతులకు అందుబాటులో ఉండే పార్టీ, కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది, మీరు చెప్పిన ప్రతి దాని మీద మేము ఇలా వివరణ ఇచ్చినాం. నువ్వు నీది మాట్లాడుకొని చూసుకుంటే కాదు, ప్రతిపక్షాలు మాట్లాడింది కూడా ఏం మాట్లాడినో ఒకసారి చూసుకో, చూసుకొని విధానం నేర్చుకో. కల్వకుంట్ల కవితల రావు, ఇక్కడికి వెళ్ళి నీ సినిమా నడవదు. నువ్వు ఇదివరకు ఆంధ్రలో తెలంగాణను ఎట్లా పాలించుతుండ్రో, సిరిసిల్ల నియోజకవర్గాన్ని కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ నువ్వు అలాంటి పాలన చేస్తున్నావు, తుగ్లక్ పాలన చేస్తున్నావు. ఇక్కడికి వెళ్ళి అధికార దుర్వినియోగాన్ని కానీ నీ ఇష్టం వచ్చిన మాటలను కానీ భారతీయ జనతా పార్టీ ఉపేక్షించదు. రేపటికెళ్ళి కొనుగోలు కేంద్రాలలో భారతీయ జనతా పార్టీ ఎంత కొనుగోలు చేసిండ్రు మన రైతులకు అలాగే ఇష్టం. నిన్న ప్రెస్ మీట్లో ఇంకో విషయం కూడా చెప్పిండ్రు, కలెక్టరేట్లను మీటింగ్ పెట్టినా, మీటింగ్ పెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్లను పిలిచినా, అందరిని పిలిచి మరి మీరు పోయి అక్కడ ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అందులో ఏం చెప్పిండయా అంటే, ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి ఇవాళ మిషన్లలో వేసినాక తూకం కాదట, మూడు పిడికిళ్ళు పట్టి చూసి రెండు పిడికిళ్ళు తీసుకుంటాం ఒక్క పిడికిళ్ళ మట్టి ఉందని పక్కకు పెడుతుండట. ఈ సభా వేదిక ద్వారా ఇంకో విషయం కూడా చెప్తున్నాం అగ్రికల్చర్ ఆఫీసర్లకు, అక్కడ మిషన్ ఉన్నది కొనుగోలు కేంద్రాలలో, ఆ మిషన్ అయిపోగానే మీరు తూకం వేసుకోవాలా తీసుకోవాలి అంతే తప్ప, అధికారులు ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్లను పంపి వీటిని మూడు నాలుగు రకాలుగా విభజించి ఎక్కువ శాతం కొనుగోలు చేయకుండా రైతులకు నష్టపరుస్తుండ్రు, ఆ విధానాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. రేపటికెళ్ళి కొనుగోలు కేంద్రాలు ఉంటాం. ఇకనైనా కానీ నువ్వు జరిగింది జరిగినట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేయి, అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉపేక్షించాలి అని చెప్పి పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను.